అస్మత్ గుర్పు ప్రశ్న ఏమిటంటే మన భారతీయ దేశపు భారతదేశపు లాంఛనం గుర్తుందే ఆ గుర్తు మీద నాలుగు సింహాల బొమ్మ కిందేమో చక్రం ఇటు పక్క గుర్రం అటుపక్క ఎద్దు ఉంటుందండి ఇది ఎందుకు వచ్చింది అంటే మన వాళ్ళు అంటారు సారనాథ స్థూపంలో ఉంది అది మన వాళ్ళు తీసుకున్నారు ఎందుకండి ఇది అంతరార్థం ఏమిటి అంటే మంచి ప్రశ్న దీనికి చాలా పెద్ద సమాధానం ఉంది మరి సారనాథ స్తూపం చెక్కారు కదా ఆ చెక్కిన శిల్పికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏ ఈ పక్కన ఎమలి ఈ పక్కన పావురం పెట్టచ్చు కదా ఈ పక్క తోడేలు ఆ పక్క నక్కా పెట్టచ్చు కదా మరి సింహం పెట్టారు ఆ పైని కింద గుర్రమా అటు పక్క ఎద్ధ ఈ మధ్యలో చక్రమా ఏమిటిది దీనికి ఇంత చెప్పడానికి కష్టం అవుతుంది కనుక కొంత భాగం జ్ఞాపకం చేస్తాను ఏమిటి అంటే ఇది అధర్వణ వేదంలోనూ యజుర్వేదంలోనూ సూచించారు నాలుగు సింహాలు ఏమిటంటే సూక్ష్మంగా చెప్పుకుందాం మనలో ఉండే నాలుగు రకాల శత్రువులు వాళ్ళు ఒక లెవెల్ అంటే మంచి పని చేద్దామంటే అడ్డం పడేవాడు మొదటివాడు మనం మంచి పని చేస్తుంటే అసూయపడేవాడు పడేవాడు రెండోవాడు మనం మంచి పని చేస్తుంటే చంపాలని చూచేవాడు మూడోవాడు మంచి పని చేస్తుంటే అడ్డం కొట్టేవాడు నాలుగోవాడు ఈ నలుగురిని కూడా అగ్నిదేవ సింహరూపివై సంహరించు అని వేదమంత్రంలో ఉంది నాలుగు సింహాల బొమ్మ దానికోసం వచ్చింది సరే ఇంకా లోతు వెళ్తాలే మధ్య చక్రముందు చూచారా ఆ చక్రం దేనికి సంకేతం కాలచక్రానికి సంకేతం ఇరవై నాలుగు దాంట్లో రేఖలుంటాయి అంటే ఆరెలు అంటారు వాటిని స్పోక్స్ అంటే సంవత్సరంలో పన్నెండు నెలలు పన్నెండు పక్షాలు పక్షాలు రెండు కదా మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి దాంట్లో కాలచక్రానికి చక్రానికి ఋతు చక్రానికి సంకేతం ఎద్దు దేనికి సంకేతం పాడి పంటకి ఎద్దుని కూడా సంస్కృతంలో గోవు అని అంటారు గోవుకి ముందు భాగం అంతా ఎద్దు వెనక భాగం అంతా ఆవు ముందు భాగం ద్వారా పంటలు ఇస్తుంది వెనక భాగం ద్వారా పాడి ఇస్తుంది పాడి పంట ఇక గుర్రము దేనికో తెలుసా అండి అశ్వశక్తి అని అంటారు ఈ అశ్వము బ్రహ్మ సృష్టి బ్రహ్మ ఒక్కసారి ఆలోచించట్ట వేగంగా ఎక్కడికో వెళ్ళాలని గుర్రం పుట్టింది గుర్రం గొప్పతనం తెలుసిన పరిగెత్తేటప్పుడు నాలుగు కాళ్ళ మీద పరిగెడుతుంది నడిచేటప్పుడు రెండు కాళ్ళ మీద నడుస్తుంది నిలబడినప్పుడు మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది ఎన్ని మైళ్ళ దూరం పరిగెత్తినా ఎంత ఆయాసపడినా కాసేపు నేల మీద అటు ఇటూ దొల్లిందనుకోండి లేచి దులుపుకుందనుకోండి అంతే దాని ఆయాసం పోయింది మళ్ళీ ఎనభై మైళ్ళు పరిగెత్తగలదు అంటే దేనికి సంకేతం మనలో ఉన్న శక్తికి సంకేతం అది గుర్రం అశ్వశక్తి అంచేతనే ఇంజన్లకి వాటికి హార్స్ పవర్ అన్నారు లయన్ పవర్ అనొచ్చు కదా జాకాల్ పవర్ ఏదో పేరు పెట్టచ్చు కదా అందుకోసం అంటే గుర్రపు శక్తి దేనికి సంకేతం అనమాట మనలో ఉండే శక్తి అవసరమైతే మూడు భాగాలు ఉపయోగించాలి అవసరమైతే రెండు భాగాలు ఉపయోగించాలి లేనప్పుడు వాడిచడల్లా ప్రయత్నించాలి ఇది చెప్పడం అలాగే కుమ్మేటప్పుడు రెండు కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళతోటి కుమ్ముతుంది అశ్వముల గొప్పతనాన్ని ఋగ్వేదంలో పది మండలాల్లోనూ కూడా సుమారు రెండు వందల మంత్రాల్లో చెప్తారు అశ్వం అన్నది వాజీ అంటారు అన్నము తినిపించున్నది అన్నము తినున్నది ఇది విశేషం అన్నమాట యజ్ఞంలో కూడా సోమలత పట్రావాలంటే ఒక వంక గుర్రాన్ని కట్టాలి ఒక వంక కంచరగాడిదని కట్టాలి తీసుకొని రావాలి అందుకని అశము గుర్తు ఇన్ని గుర్తులున్నది ఇన్ని విశేషాలున్న వేదాన్ని చదివిన మహానుభావుడు విన్న మహానుభావుడు శిల్పి అలా చెక్కాడు అది తీసుకున్నాం మనం ఆ శక్తిని సంపాదించుకుందాం స్వస్థ